ఇప్పుడు మరొక శ్రుద్దండాన్ని తీసుకుందాం. చూడండి, దీని పౌనఃపున్యం 480 హెడ్జ్గా ఉంది. ఈ శ్రుద్దండంతో ఇంతకుముందు చేసినట్టుగానే ప్రయోగం చేద్దాం. దీనితో ధ్వనివేగం అంతే ఉంటుందా లేక ఏమైనా మారుతుందా చూద్దాం. ప్రయోగం చేసి చూశాం కదూ, రీడింగులను పట్టికలో వేసి లెక్కించి చూద్దాం. ఇవిగో రీడింగులు. పౌనఃపున్యం ఎన్ ఈక్వల్ టు 480, ఒకటవ అన్నాద పొడవు L1 మొదటిసారి 17.7 సెంటీమీటర్లు, రెండవసారి 17.9 సెంటీమీటర్లుగా ఉంది. దీని సరాసరి విలువ 17.8 సెంటీమీటర్లుగా ఉంది. రెండవ అన్నాద పొడవు L2, ఇది మొదటిసారి 54.3 సెంటీమీటర్లుగాను, రెండవసారి 54.5 సెంటీమీటర్లుగాను ఉంది. దీని సరాసరి పొడవు 54.4 సెంటీమీటర్లుగా ఉంది. ధ్వనివేగాన్ని లెక్కిస్తే V ఈక్వల్ టు 35.136 సెంటీమీటర్ పర్ సెకండ్గా ఉంది. దీన్ని మీటర్లలోకి మార్చుకుంటే ధ్వనివేగం V ఈక్వల్ టు 351.36 మీటర్ పర్ సెకండ్గా ఉంది. ఇప్పుడు సరాసరి ధ్వనివేగాన్ని కనుక్కుందాం. లెక్కిస్తే అది 352 మీటర్ పర్ సెకండ్గా ఉంది. ఈ విధంగా గది ఉష్ణోగ్రత T=30°C వద్ద ధ్వనివేగం VT=352 మీటర్ పర్ సెకండ్ అని తెలిసింది. ఈ విలువను బట్టి 0°C వద్ద ధ్వనివేగం ఎంత ఉంటుందో కూడా లెక్కించవచ్చు. అంటే ఇప్పుడు మనం కనుక్కున్నది గది ఉష్ణోగ్రత వద్ద ధ్వనివేగం. దీన్ని 0°C వద్దకు మార్చాలంటే ఏం చేయాలి? దానికి కావాల్సిన సూత్రం ఇలాగ ఉంటుంది. V0=VT(1-T/546). ఇక్కడ VT గది ఉష్ణోగ్రత వద్ద ధ్వనివేగం, T=గది ఉష్ణోగ్రత, V0=0°C వద్ద ధ్వనివేగం. మనకు వచ్చిన విలువలను బట్టి V0ను లెక్కిస్తే ఇది ఎంత ఉంటుందో చూద్దాం. గది ఉష్ణోగ్రతను 30°C తీసుకుందాం. సరాసరి ధ్వనివేగం VT=352.12 మీటర్ పర్ సెకండ్. వీటిని ప్రతిక్షేపిస్తే 0°C వద్ద ధ్వనివేగం V0=336.34 మీటర్ పర్ సెకండ్గా ఉంది. ఇక్కడ ఇంట్రెస్టింగ్గా ఉండే ఒక విషయం చెప్పుకుందాం. అదేంటంటే 0°C వద్ద ధ్వనివేగం కంటే 819°C వద్ద ధ్వనివేగం రెట్టింపుగా ఉంటుంది. తర్వాత శ్రుద్దండం పౌనఃపున్యాన్ని ఎలా కనుక్కోవచ్చో చూద్దాం. అంటే ఇప్పుడు ధ్వనివేగం కనుక్కున్నాం కదా, ఇప్పుడు తెలియని శ్రుద్దండ పౌనఃపున్యాన్ని కనుక్కునే విధానం చూద్దాం. ఇచ్చిన శ్రుద్దండ పౌనఃపున్యాన్ని కనుక్కోవడం, ఇక్కడ పౌనఃపున్యం తెలియని శ్రుద్దండాన్ని తీసుకుందాం. రిజర్వాయర్ను పైకి పూర్తిగా జరిపి గాజు గొట్టాన్ని నీటితో నింపాలి. శ్రుద్దండాన్ని రబ్బర్ సుత్తితో కొట్టి కంపిస్తున్న దాన్ని ఇంతకుముందు చేసిన విధంగానే గాజుగొట్టంపై ఉంచి మొదటి అన్నాద శబ్దం కొరకు ప్రయోగం చేయాలి. అనునాద గరిష్ట శబ్దాన్ని విని వాయుస్తంభం పొడవు L1ను కొలవాలి. అదేవిధంగా రెండవ గరిష్ట అన్నాద శబ్దం కొరకు రిజర్వాయర్ని కిందకు దించుతూ వాయుస్తంభం రెండవ పొడవు L2ను నిర్ధారించాలి. ఈ సూత్రం ద్వారా తెలియని శ్రుద్దండ పౌనఃపున్యాన్ని లెక్కించాలి. శ్రుద్దండ పౌనఃపున్యం N=V/2×L2-L1 హెడ్జ్. శ్రుద్దండ పౌనఃపున్యం తెలియంది కనుక్కోవడం కోసం మనం పట్టిక ఈ విధంగా ఉంటుంది. దీంట్లో రీడింగులను ఈ విధంగా వేద్దాం. ఇచ్చిన శ్రుద్దండ పౌనఃపున్యాన్ని కనుక్కోవడం కోసం దాంతో ప్రయోగం చేస్తే వచ్చిన రీడింగుల్ని పట్టికలో ఈ విధంగా పొందుపరిచాం. చూడండి, ఇదే ప్రయోగాన్ని పరీక్షల్లో 2 శ్రుద్దండాలిచ్చి వాటి పౌనఃపున్యాల్ని పోల్చమని అడుగుతారు. అది ఏ విధంగా చేద్దామో చూద్దాం. ఇక్కడ మొదటి శ్రుద్దండ పౌనఃపున్యాన్ని N1, రెండవ శ్రుద్దండ పౌనఃపున్యాన్ని N2గా తీసుకుందాం. అన్నాద వాయుస్తంభ పరికరంలోని రిజర్వాయర్ను పైకి జరిపి గాజుగొట్టాన్ని పూర్తిగా నీటితో నింపాలి. మొదటి శ్రుద్దండం రబ్బర్ సుత్తితో కంపింపజేసి గాజుగొట్టం పైభాగాన్ని ఉంచాలి. గాజుగొట్టంలో అన్నాద శబ్దం వచ్చే వరకు రిజర్వాయర్ నెమ్మదిగా కిందకు జరపాలి. గరిష్ట శబ్దం వినపడిన తర్వాత రిజర్వాయర్ను అక్కడ నిలిపి గాజుగొట్టంలో గాలిస్తంభం పొడవును కొలవాలి. ఇదే ప్రయోగాన్ని ఖచ్చితత్వం కోసం మరొక్కసారి చేసి గాలిస్తంభం పొడవును మరలా కొలవాలి. 2 పొడవుల సరాసరి పొడవును లెక్కించాలి. ఇది 1వ అన్నాదం సరాసరి పొడవు L1. ఇదే శ్రుద్దండాన్ని మరలా కంపింపజేసి గాజుగొట్టం పైభాగాన్ని ఉంచాలి. గాజుగొట్టంలో అన్నాద శబ్దం గరిష్టంగా వచ్చే వరకు రిజర్వాయర్ నెమ్మదిగా కిందకు జరుపుతూ ఉండాలి.
గరిష్ట శబ్దం వచ్చిన స్థానంలో రిజర్వాయర్ను ఆపి బిగించాలి. గాజుగొట్టంలో గాలి స్తంభం పొడవును కొలవాలి. ఇదే రకంగా మరొకసారి ప్రయోగాన్ని చేసి గాలి స్తంభం పొడవును రెండవసారి కూడా కొలవాలి. రెండుసార్లు చేసినప్పుడు వచ్చిన పొడవుల సరాసరి పొడవును లెక్కించాలి. ఇది రెండవ అన్నాదం పొడవు L2 అవుతుంది. రెండవ సుర్దండాన్ని ఉపయోగించి ఇదే విధంగా ప్రయోగాన్ని మరలా చేస్తూ 1వ 2వ అన్నాద పొడవును లెక్కించాలి. ఈ పొడవులను L1 మరియు L2లుగా భావించాలి. విలువలన్నింటినీ పట్టికలో పొందుపరచాలి. ఇచ్చిన N1 మరియు N2 సుర్దండాల పౌనఃపున్యాలను ఈ సూత్రం సహాయంతో పోల్చాలి. N1/N2=L2-L1 / L2-L1. ఈ రీడింగులన్నీ కూడా పట్టికలో ఉన్నాయి, గమనించండి. ఈ విధంగా ప్రయోగాన్ని జాగ్రత్తగా చేస్తూ పరీక్షలలో ఏ విలువలను కనుగొనమన్నారో వాటిని కనుగొని దానికి సంబంధించిన పట్టికలో రీడింగులను పొందుపరచాలి. ప్రయోగంలో ఖచ్చితమైన విలువలు పొందాలంటే మనం కొన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. అవేంటంటే, 1, సుర్దండం గాజుగొట్టం పైభాగాన్ని తాకకూడదు. 2, సుర్దండాన్ని తని కాడ లేదా పిడి వద్దనే పట్టుకోవాలి. 3, సుర్దండం భుజాలను చేత్తో తాకకూడదు. 4, పొడవులను పారలాక్స్ దోషం లేదా దృష్టి విక్షేప దోషం లేకుండా గుర్తించాలి. ఈ జాగ్రత్తలన్నీ పాటిస్తుంటే ప్రయోగాన్ని తప్పులు లేకుండా చేసి ఖచ్చితమైన విలువల్ని పొందవచ్చు. ప్రయోగం చేశాం కదా. 1, అన్నాద పరికరం ఏ సూత్రంపై పనిచేస్తుంది. 2, అన్నాదం అంటే ఏమిటి. 3, ధ్వనివేగం ఏ అంశాలపై ఆధారపడుతుంది. 4, వాయువుల్లో ధ్వనివేగంపై పీడన ప్రభావం ఏమిటి. 5, ఘన ద్రవ వాయుయానకాల్లో ధ్వనివేగం దేనిలో అధికంగా ఉంటుంది. 6, అన్నాద వాయుస్తంభం గొట్టం ఏ రకమైనది. 7, 1వ 2వ అన్నాద పొడవుల మధ్య సంబంధం ఏమిటి. 8, ప్రతి 1 డిగ్రీ సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రత పెరుగుదలకు ధ్వనివేగంలో ఎంత మార్పు వస్తుంది.